7th, December 7th, Shubhalekha+lu. ఈ చిత్రం ద్వారా మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నాం. దీక్ష శ్రీనివాస్ అండ్ ప్రియ వడ్లమాని ఆర్టిస్టులుగా, శరత్ నర్వాడే గారు డైరెక్షన్ చేసినటువంటి ఈ చిత్రం 7th రోజు మీ ముందుకు వస్తుంది. ఆడియో రిలీజ్ అయ్యి నా పాటల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నటువంటి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఒక మంచి కంటెంట్తో, కుటుంబ కథ నేపథ్యంతో వస్తున్నటువంటి ఈ చిత్రాన్ని కూడా మీరందరూ చూసి, థియేటర్లో చూసి ఆనందించి ముందుకు ప్రోత్సహిస్తారని చెప్పి నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియం అందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. శుభలేఖలు ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ న్యూ ఆర్టిస్ట్తో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి. కొత్త ప్రొడక్షన్ కంపెనీ హనుమ తెలుగు మూవీస్, ప్రొడ్యూసర్స్ విద్యాసాగర్ గారు అండ్ జనార్దన్ గారు. జనార్దన్ గారు రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ఆయన, నేను కథ మాటలు ఆయనే. ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు ఉన్నా, టెక్నీషియన్స్ మాత్రం చాలా సీనియర్స్ ఉన్నారండి. కేఎం రాధాకృష్ణన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన గురించి మీకు తెలిసిందే, గోదావరి, ఆనంద్, చందమామ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాకి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. మీరు ఆల్రెడీ సాంగ్స్ విని ఉన్నారు, మీ అందరికీ నచ్చాయి. సో సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సినిమా. సో నెక్స్ట్ మా డిఓపి గారు మురళీమోహన్ రెడ్డి గారు, ఆయన కూడా నేషనల్ రచయిత. అండ్ ఎడిటర్ మధు కూడా జిల్లాధికారి కంపెనీలో వర్క్ చేశారండి సినిమాలకి. శతమానం భవతికి తన ఎడిటర్ అండ్ నేను వర్క్ చేసిన యాజ్ ఏడీగా వర్క్ చేసిన ఊపిరికి తన ఎడిటరు. సో ఆ డైరెక్టరు బ్రహ్మ కడలి గారు. సో ఆయన కూడా మీకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అన్నింటి చేశారు. సో వీళ్ళందరూ ఇంకా మా కోసం, టెక్నీషియన్స్ అందరూ మా కోసం చాలా కష్టపడి చేశారు, అంటే ఇష్టపడి ఈ ప్రాజెక్ట్ని చేశారు. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ప్రాజెక్ట్ మీద. 7th మేము ముందుకు వస్తున్నాము. పక్క యూత్ అండ్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా అండి. ప్రజెంట్ యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కనెక్టింగ్గా ఫ్యామిలీస్కి, ఏదైతే ప్రజెంట్ ఫ్యామిలీస్ యూత్ మధ్య ఉన్న చిన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేసుకుని ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ ఒకప్పటిలాగా హ్యాపీగా ఎలా ఉండొచ్చు ప్రజెంట్ కూడా ఫ్యామిలీస్ అనేది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వేలో చేసామండి. మేమంతా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఎక్సైటింగ్గా ఉంది. ఇంకో జస్ట్ 3 డేస్ సినిమా. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియా వడ్లమాని. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా మూవీ శుభలేఖ+లు December 7th వస్తుంది. మేము లాస్ట్ 10 డేస్ మొత్తం రాయలసీమ, ఆంధ్ర అండ్ తెలంగాణలో మెయిన్ పార్ట్స్లో వీ బిన్ ప్రమోటింగ్ ఆ ఫిల్మ్. అంటే చిన్న సినిమాలు సిటీలో కొంచెమైనా తెలుస్తుంది, కానీ ఆ ఏరియాస్లో తెలవడం చాలా కష్టం. కానీ అక్కడ వెళ్ళాక మా ట్రైలర్ ఇంకా మా పాటలు రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఆర్ రెస్పాన్సే మాకు మీ థియేటర్స్లో కూడా వచ్చి ఇస్తారని. కొత్త స్టార్ కాస్ట్ అయినా మేము చాలా సీనియర్ టెక్నీషియన్స్తో పనిచేశాము. సో మీరు మీకు ఆ మూవీలో ఆ రిచ్నెస్, ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ మీ అందరికి కలుగుతుందని కోరుకుంటున్నాము. సో మా మూవీ December 7th వస్తుంది, ప్లీజ్ వచ్చి చూడండి అండ్ మీకు చాలా నచ్చుతుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మీడియా వారందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. శుభలేఖ+లు, మేమందరం కొత్త వాళ్ళం, కొత్తగా పరిచయం అవుతున్నాం. నా పేరు శ్రీనివాస్. నేను ఇంతకుముందు గోల్కొండ హై స్కూల్ ఊపిరి అటువంటి సినిమాలు చేశాను. సో ఈ December 7th మేమందరం మీ ముందుకు రాబోతున్నాము. సో మేమందరం మొన్నటి వరకు మొత్తం రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ మొత్తం ఇండివిజువల్గా కాలేజెస్, అక్కడ మీడియా కవరేజెస్ అన్నీ చేసుకుంటూ వచ్చాం. అంటే మా ప్రయత్నం ఒక చిన్న సినిమాగా మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళాము. అండ్ వీఆర్ హోపింగ్ అండి, శుభలేఖ+లు ఏమాత్రం ఒక చిన్న సినిమాలాగా కాదు, చాలామంది మాట్లాడుతున్నారు, ఒక మంచి పాజిటివ్ వైబ్స్ సినిమాకు ఉన్నాయి, అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా మా సినిమా గురించి చెప్పినప్పుడు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మిగతా సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే, బేసిక్గా కొత్త వాళ్ళు అంటే పెట్టుకునే లవ్ స్టోరీస్ కానీ
ఇంకేదైనా సినిమాలు చేసుకుంటారు. కాకపోతే ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అనేవి చాలా వెయిట్ ఉన్న సబ్జెక్ట్స్, వాటిని డీల్ చేయడం కానీ, సో వాళ్ళతో ఐ మీన్ కొత్త వాళ్ళతో అలాంటి సబ్జెక్ట్స్ డీల్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి. అండ్ మా దర్శకులు శరత్ నార్వాడే గారు, ఆయన వంశీ పడిపల్లి గారి దగ్గర, అంటే నువ్వు పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నావు అని చెప్పేసి, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి సినిమా బాగుంటుంది ఆ ప్రయత్నం కాదు నేను చేసేది. సినిమా అంటే ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, సో ఒక సినిమా అంటే ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒక మంచి సినిమాని ఒక ట్రై చేసి, అంటే ఆయన కలుసుకుంటే ఒక మంచి హీరోలే ఆయనకి డేట్స్ ఇస్తారు బేసిక్గా ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి. ఆయన మొత్తం అన్ని హిట్ సినిమాలకి వర్క్ చేస్తున్నారు, వంశీపడిపల్లి గారి దగ్గర, బోయపల్లి గారి దగ్గర. సో ఆయన తలుచుకుంటే మంచి యాక్టర్స్తో పెట్టుకొని సినిమా చేయొచ్చు, బట్ కథని నమ్మి సో కొత్త వాళ్ళని పెట్టుకొని కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు ఆయన శుభలేఖ ప్లస్లు అనే సినిమా ఒక గ్రాండియర్గా ఏమాత్రం పెద్ద సినిమాలకి తక్కువ కాకుండా నీట్గా ఒక పొలైట్గా ఒక హానెస్ట్గా ఒక ట్రై చేసి, సో ఏమాత్రం పెద్ద సినిమాలకి తక్కువ కాకుండా పబ్లిసిటీ రేంజ్ను కూడా మైండ్లో పెట్టుకొని సినిమా తీయడం ఈజీయే. కాకపోతే జనాల ముందుకు తీసుకురావడం కష్టం. ఇప్పుడు ఎవరైనా తీసేయచ్చు సినిమా అనేది, ఎలా ఉన్నా ఎలా బాగున్నా బాగోపోయినా వాట్ ఎవర్ సినిమాని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సినిమా ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి బాగుంది అని ప్రేక్షకులకి తెలియాలి, థియేటర్స్ దాకా తీసుకురావాలి. సో ఆ ప్రయత్నం మేము వీలున్నంత వరకు మా కష్టం పెట్టి మేము తీసుకుని వస్తున్నాం. సో December 7th మాకు వచ్చేసింది. అంటే ఎన్ని రోజులు అన్ని ఊర్లు తిరిగి ఈరోజు హైదరాబాద్లో మైక్ పట్టుకుంటే ఎలా ఉందంటే ఒక షివర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడే సినిమాల కోసం వచ్చి ఇక్కడే ట్రై చేసుకుని ఇక్కడే సినిమా ఛాన్సెల్ కోసం తిరుగుతూ ఈరోజు ఎన్ని ఊర్లలో ఏం మాట్లాడినా కానీ హైదరాబాద్లో ఇలా మీడియా ముందు వచ్చి ఇలా ప్రేక్షకులకి దగ్గరే మాటలు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఒకటే రిక్వెస్ట్ అండి, వన్స్ ప్లీజ్ December 7th రిలీజ్ అవుతుంది మా సినిమా, మీరందరూ వెళ్ళి తప్పకుండా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెన్స్ మాకుంది. సో December 7th డేట్ నోట్ చేసుకోండి అండ్ ప్లీజ్ జస్ట్ గివ్ ఎ ట్రై, జస్ట్ సినిమా ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి. మీ 2 అవర్స్ మీకు ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ ఉంటుందని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది అండ్ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ ముఖ్యంగా మా టెక్నికల్ టీమ్, మేమందరం కేఎం రాధాకృష్ణ గారు కానీ, మా ఎడిటర్ మధు గారు కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నారు. అండ్ మా డిఓపి మోహన్ రెడ్డి గారు, ఆయన ఆల్రెడీ నేషనల్ అవార్డు గ్రహీత అనమాట. సో ఎక్కడ కానీ టెక్నికల్ వైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా ఒక గుడ్ అవుట్పుట్ ఫర్ ఎ గుడ్ స్టోరీ తీసుకురావడానికి మా డైరెక్టర్ గారు వీలైనంత ప్రయత్నం చేశారు అండ్ మేము ఖచ్చితంగా 7th సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. బట్ ఏదైనా కానీ మీ ప్రేక్షకులు, మీ మీడియా, మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో మీడియా వారందరికీ ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మీ సపోర్ట్, అంటే ఇప్పుడు మొత్తం మేము వస్తే నాకు అర్థమైంది ఏంటంటే చాలా విషయాలు చేంజ్ అయిపోయాయి, వీళ్ళ సపోర్ట్ ఏంటి ఇంత బాగుంది, ఇది కదా మనకు కావాల్సింది, చేంజ్ అయిపోయింది ఇప్పుడు చేంజ్ అయిపోయింది అన్ని విషయాలు అనే ఒక కాన్ఫిడెన్స్ మాత్రం మాకు మీడియానే ఇచ్చింది తప్పకుండా. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా అండ్ ఖచ్చితంగా December 7th మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం, నా పేరు దీక్ష శర్మ రేణా. శుభలేఖలు ఇస్ రిలీజింగ్ ఆన్ December 7th అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ అస్. వీ హ్యావ్ వర్క్డ్ రియలీ రియలీ హార్డ్, డైరెక్టర్ సార్ శరత్ నార్వాడే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ రాధాకృష్ణన్ సార్ అండ్ వీ ఆల్ యాక్టర్స్ హ్యావ్ వర్క్డ్ రియలీ రియలీ హార్డ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పీపుల్ విల్ సపోర్ట్ అస్ అండ్ విల్ గివ్ లవ్ ఫర్ ష్యూర్. అండ్ శుభలేఖలు ఇస్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ ఫర్ ష్యూర్. పీపుల్ వోంట్ లూజ్ దర్ ఇంట్రెస్ట్ and it's a must recommend movie. I hope that everyone will go and watch and support us. Thank you so much and thank you media for coming here. Thank you. December 7th Telangana state elections jarugutunnayi. Aa roju andaru tappakunda vote esi tarvata vote esin tarvata ventane vachi maa shubhalekhalu mana shubhalekhalu cinema ni chusi aadaristarani aadarincharani marokasari korukuntunnanu.